తప్పు చేసినోడు శిక్ష పడాలి, శిక్ష పడాలి. విశాఖలో మూడో రోజు పవన్ కళ్యాణ్ వారాహయాత్ర కొనసాగుతోంది. సింహాచలం మీదుగా పెందుర్తి వచ్చిన పవన్ కళ్యాణ్ పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన బాధిత కుటుంబానికి పరామర్శించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహయాత్ర విశాఖపట్నంలో కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు పెందుర్తిలోని పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అయితే పెందుర్తి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైనటువంటి వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. ఏదైతే కొద్ది రోజుల క్రితం తన వ్యాపారంలో పనిచేస్తానని చెప్పి వచ్చినటువంటి ఒక వాలంటీరు వృద్ధురాలని రాత్రి 9:30 సమయంలో అత్యంత కిరాతకంగా హత్య చేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారం, ఇంట్లో ఉన్నటువంటి నగదు అపహరించినటువంటి సంఘటన విజయమే. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వారాహి రెండవ విడత వారాయాత్ర జరుగుతున్న సందర్భంలో ఆయన ఏలూరులో ఏదైతే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించినటువంటి డేటా చోరీకి సంబంధించిన అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. వాలంటీర్లు డేటా సేకరిస్తున్నారా, డేటా ద్వారా కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి, కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయని ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన కొద్ది రోజులకే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వాలంటీర్లు చేస్తున్నటువంటి చోరీలు కానీ లేదా అత్యాచారాల సంఘటనకి ప్రధానంగా అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ఏదైతే పెందుర్తిలో ఒక వృద్ధురాలను హత్య చేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారము, ఇతర నగదును అపహరించిన ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. జాయిన్ అయినటువంటి 3-4 రోజులకే ఒకవైపు వాలంటీర్ గా పనిచేస్తూ మరొక వైపు జీతం సరిపోవట్లేదని చెప్పేసి ఒక షాప్ లో జాయిన్ అయ్యి ఆ షాపు యజమానురాలని హత్య చేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ రోజు పెందుర్తి వెళ్లిన సందర్భంగా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడి ఆ కుటుంబాన్ని ధైర్యం చెప్పడంతో పాటుగా రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలను వారు వివరించే ప్రయత్నం చేశారు. శ్రేయ, థ్యాంక్ యూ మురళి. చేసిన ఉపయోగం చాలా సహాయం.